నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయిభాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయిభాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి, అది దైవ సంకల్పం. అయితే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా అధికారంలో ఉన్నప్పుడు వారిని కనీసం పలకరించడానికి కూడా సాహసం చేయకుండా అధికారంలోకి రాగానే చుట్టూ చేరిపోయి తమ తమ అవసరాలకు ఉపయోగించుకోవాలి అనుకునే అవకాశవాదులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగం, రాజకీయ రంగం రెండూ ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉండే రంగాలు. మన రాష్ట్రంలో అయితే పెద్ద తలకాయలుగా చలామణిలో ఉన్నవారు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష పరోక్ష అనుబంధం కలిగి ఉన్నవారే. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో ఉనికిలో లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీని కాదని తమ తమ వ్యాపార ప్రయోజనాల కోసం సినీ రంగ ప్రముఖులు కేసీఆర్ను భుజాల మోయడం అందరం చూశాం. ఇప్పుడు అచ్చంగా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను నెమ్మది నెమ్మదిగా సినీ ప్రముఖులంతా వచ్చి కలిసి వెళ్తున్నారు. జగన్ గడిచిన 10 ఏళ్లలో పడిన కష్టాల సమయంలో లేదా పోరాటాలు చేసిన సందర్భంలో సినీ ప్రముఖులు అండగా నిలిచిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. జగన్ మొదట్లో కాంగ్రెస్ ను విభేదించిన సమయంలో అయితే మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఆయన పడగొడితే నేను నిలబెడతా అంటూ సవాల్ కూడా విసిరారు. ఆ తరువాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జగన్ను సీఎం కాకుండా చేస్తా, జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తా అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ హయాంలో ఎంతో మేలు పొందిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కూడా జగన్కు అండగా నిలబడలేదు. కృష్ణ పెద్దల్లుడు గల్లా జయదేవ్ ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ అయితే అందరి సినిమాలకు ట్వీట్లతో అభినందనలు తెలుపుతారు, కానీ ఎందుకనో వైఎస్ఆర్ గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్రా సినిమా గురించి కనీసంగా కూడా స్పందించలేదు. ఇవన్నీ జగన్ అభిమానులు అంత సాధారణంగా మర్చిపోయే విషయాలైతే కాదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. జగన్ను ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారు. జగన్ను కలవడానికి ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖులంతా వరుస కడుతున్నారు. మొట్టమొదటగా మెగాస్టార్తోనే మొదలుపెట్టారు. ఇటీవలే చిరంజీవి సతీ సమేతంగా వచ్చి జగన్ దంపతులను కలిసి వారి ఆతిథ్యం స్వీకరించి వెళ్లడం అందరం చూశాం. ఇప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత కూడా వచ్చి సీఎం సతీమణి భారతి గారిని కలిసి తాము దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం పరిస్థితి, ప్రభుత్వ సహకారంపై చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన పెద్ద తలకాయలు కూడా జగన్ను కలవడం ఖాయం. అయితే ఎవరు ఏమిటి, ఎవరు నిజంగా ఆప్యాయతతో వస్తున్నారు, ఎవరు తమ అవసరాల కోసం వస్తున్నారు అని తెలుసుకోలేని అమాయకుడైతే జగన్ కాదు. జగన్ అభిమానులు కూడా తమ నాయకుడు మరీ వైఎస్ఆర్ లాగా భోళాగా ఉండకూడదు కొన్ని విషయాల్లో అని కోరుకుంటున్నారు. మరి జగన్ మనసులో ఏముందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.